हाई अंडी नमस्ते वेलकम टू हुजूर खुशी किचन एंड ब्यूटी फ्रेंड्स चाला हेल्दी ब्रेकफास्ट ओट्स आम्लेट रेसीपी शेयर चेसुकोबोतुन्नानंडी चाला सुलुवुगा चाला ईजीगा चेसेवच्चु निमिषाल्लो सो लेट चेयकुंडा प्रिपरेशन लोकी वेल्लिपोदाम मुंदुगा नेनु सफोला मसाला ओट सैशे तीसुकुन्नानंडी इंदुलोने अन्नी मसालालु उंटायन्नमाट चाला यम्मीगा टेस्टीगा उंटुंदी 38 ग्राम्स पैकेट अंडी इदी चाला बागुंटुंदी तो कोनी चॉप चेसी पेट्टुकुन्नानंडी टमाटा कोत्तिमीर आनियन्स पच्चिमिर्ची इप्पुडु दीन्नी मुंदुगा सफोला ओट्स ने एं चेयालंटे ओक मिक्सी जार तीसुकोनी इंदुलोकी वेसेसुकोवालंडी ई ओट्स ने सो ई ओट्स लो కొన్ని బఠానీలు ఉంటాయండి వాటిని సెపరేట్ చేసేయండి ఒక 4-5 వరకు ఉంటాయండి ఇప్పుడు ఈ సఫోలా ఓట్స్ని తీసేశాక ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా దోస పేటర్ లాగా రెడీ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే 1 మీడియం సైజ్ టమాటా 1 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే ఆమ్లెట్స్లో ఇలాగే బాగుంటుందండి సో దీంట్లో పాటే నేను బఠానీలు కూడా వేసేసానండి దీన్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 గుడ్లను తీసుకుని 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ను వేసుకోవాలండి వీటిని చాలా బాగా బీట్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ బ్యాటర్లోకి వేసేసుకోవాలండి సో ఇలా వేసుకుని దీన్ని మిక్స్ చేయాలండి 1 మినిట్ వరకు చాలా బాగా మిక్స్ చేయండి సో నేను థిక్ బ్యాటర్ రెడీ చేస్తున్నానండి సో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి వేసుకున్నాక నేను పిజ్జా లాగా మొత్తం వేసేస్తున్నానండి ఒకటే లావుగా సో ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి 5 నుండి 7 నిమిషముల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో 6 మినిట్స్ వరకు అయిందండి సో ఇప్పుడు క్యాప్ తీసేసి ఒకసారి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇటు కూడా 5 నిమిషముల వరకు మూత లేకుండా కుక్ చేయాలండి సో పర్ఫెక్ట్ అండి 5 నిమిషం తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇద్దరికి టిఫిన్ ఈజీగా వచ్చేస్తుందండి ఏ విధంగా పిజ్జా పీసెస్ లాగా కట్ చేసి పెట్టండి చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్